హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు మన ఛానల్ రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు పూర్తిగా మీరు చూడండి. అటు సెంట్రల్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాలలో కూడా ఏ విధమైనటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చినా చక్కగా వాటిని అప్డేటెడ్గా నేను మీకు పూర్తిగా నేను చెప్తా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మన ఆన్లైన్ క్లాసెస్ అండి. 365 డేస్ ఉంటాయి. ఓకే, వన్స్ ఒకసారి నువ్వు మెంబర్షిప్ తీసుకున్నావు అంటే క్రింద నేను డిస్క్రిప్షన్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎలా జాయిన్ అవ్వాలన్నా అని చాలామంది ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు, చక్కగా జాయిన్ అవుతూ ఉన్నారు. డిస్క్రిప్షన్లో హౌ టు జాయిన్ మెంబర్షిప్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అనే ఒక లింక్ పెట్టాను అది. సో ఆ లింక్ ద్వారా ప్రతి ఒక్కరు మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే మెంబర్షిప్ ఉందో వాళ్ళకి నిజంగా ఖచ్చితంగా జాబ్, ఎస్ నాకు జాబ్ వచ్చింది, 100% నేను సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను, గెయిన్ చేశాను అనే ఒక కాన్ఫిడెంట్ అయితే కనుక 100% వస్తుంది. ఓకే, ఇక్కడ భారతదేశ చరిత్ర. సో ఈ భారతదేశ చరిత్రలో చాలామంది అడుగుతున్నారు, అన్న మోడర్న్లో అసలు ఏం చదవాలన్నా అని అడుగుతున్నారు. నేను కొన్ని విషయాలని ప్రతిరోజు నేను చెప్తాను, దయచేసి మీరు పూర్తిగా మీరు చూడండి. ఇక్కడ భారతదేశ చరిత్రలో అటు తెలంగాణ ప్రాంత విద్యార్థులైన, ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఉంది, రెండు మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ కూడా ఉంది, మోడర్న్ హిస్టరీ ఉంది కాబట్టి ఇక్కడ మోడర్న్లో ఎక్కువగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ని నార్మల్గా చదవండి. బ్రిటిష్ వారు ఆక్రమణ, సో బ్రిటిష్ వారి ఆక్రమణ ఖచ్చితంగా బాగా చదవాల్సిందే. సో భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న తర్వాత వారు ఏ విధమైనటువంటి విధానాలను అవలంబించారన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మూడు, ఇక్కడ జాతీయోద్యమం అండి, ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇది నేషనల్ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది నేషనల్ మూమెంట్ అక్కడ ఇచ్చిన సిలబస్లో భారత జాతీయోద్యమం అని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో చదవండి అంటే ఇదే పట్టుకుంటున్నారు, కానీ అసలు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చదవట్లేదు. ఏంటి, అర్థమైందా? ఇది జాతీయోద్యమం అని ఒక ప్రత్యేకమైన కోణంలో దృష్టిలో చదవండి, సిలబస్ నేర్చుకోండి. నువ్వు సిలబస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. మీ కోచింగ్ సెంటర్స్లు ఏముండవు, ఈ అన్న రత్నం అన్నలాగా చెప్పేటువంటి వాళ్ళు లేరు, దాంట్లో డౌట్ లేదు. మన టెలిగ్రామ్ గ్రూపులో ఎన్ని బిట్స్ పెడుతున్నామండి మీకు, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో, క్విజ్ మోడల్లో ఎన్ని బిట్స్ పెడుతున్నాం, సబ్జెక్ట్ పెడుతున్నాం. సబ్జెక్ట్ చక్కగా నేను చెప్తున్నాను. ఇక్కడ జాతీయోద్యమం అనేది ఉంది కదా, జాతీయోద్యమాన్ని బాగా చదవండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ ది హైలీ స్కోర్, 100% మంచి స్కోర్ వస్తుంది మీకు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, భారత జాతీయోద్యమంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, ఇది నేను మీకు చక్కగా నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.